సభాధ్యక్షులు, మిత్రులు, సోదరులు, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర యువజన వర్గ అధ్యక్షులు షమీపూర్ రాజు గారు, నేటి యొక్క మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా వేచేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు కేటీఆర్ గారికి, మన జిల్లా మంత్రి వర్యులు మల్లారెడ్డి గారికి, శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారు, బేతి సుభాష్ రెడ్డి గారు, అదేవిధంగా మన పెద్దలు సెక్రటరీ జనరల్ అయినటువంటి కేశవరావు గారు, మన మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు, వేదికపైన ఇతర పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇక్కడ వచ్చేసినటువంటి కార్యకర్తలకి సోదరులందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, సోదరిమల్లారా, మన అన్న కేటీఆర్ గారు, రామన్న గారు ఎక్కడ అడుగు పెట్టినా అది బంగారమే, గోల్డెన్ లేక్ అంటారు దాన్ని. ఈరోజు జీహెచ్ఎంసీ ఎలక్షన్ తీసుకున్నా మరి 99 నాటౌట్, అదేవిధంగా మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 22 స్థానాల్లో పోటీ చేస్తే 18 స్థానాల్లో అఖండమైన విజయం, భారీ మెజార్టీతో విజయం సాధించిన సంగతి. ఇప్పుడు అదే స్ఫూర్తితోనే పార్లమెంట్ ఎన్నికలకి ఈ రోజు ముందుకు వెళ్ళినాడు, అడుగు పెట్టుకొని మన కేసీఆర్ గారు ముందుకు కేటీఆర్ గారు పంపించారు. ఖచ్చితంగా ఎలాంటి అనుమానమే లేదు, ఖచ్చితంగా 16కు 16 గెలుచుకొని ఢిల్లీలో మన చక్రం దిప్పబోతున్నామని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. సోదరులా, లేదు ఈ మన జరిగిన ఎన్నికల్లో గెలుపు మామూలు గెలుపు కాదది, ఎవరితో సాధ్యపడదది. మనని ఓడగొట్టడానికి, మనని మళ్ళీ అధికారం రాకుండా చేయడానికి ఎన్ని పార్టీలు ఏకమైనవి మన కళ్ళారా చూసినా మన అనుభవం అయింది. మనకు ముందే 2 నెలల క్రితమే మనకు అనుభవం అయింది. ఈరోజు అన్ని పార్టీలు ఒకటై టీఆర్ఎస్ పార్టీని రాకుండా చేయలేని ప్రయత్నాలు జరిగినాయి. ఇదే హైదరాబాద్ నగరంలో, ఇదే ఒక మెల్కజీ పార్లమెంట్ నియోజక పరిధిలో కులాలని మతాలని ప్రాంతాలని రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేసినా అన్ని ప్రయత్నాలు తిప్పగొట్టినటువంటి నాయకుడు మనకు నాయకుడు కేటీఆర్ గారని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. గడిచిన 5 సంవత్సరాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, కరెంట్ సమస్యలు ఉండే సమస్యలు పోయి కరెంట్ సమస్యలు పోయినాయి, తాగునీటికి ఇబ్బందులు ఉండే. ఇదే మన కొట్పుల్లాపూర్ నియోజకవర్గంలో మల్కాజిగిరి ప్రాంతంలో 15 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తా ఉండే, తాగునీటి సమస్య పరిష్కరించుకున్నాం, చక్కటి శాంతి భద్రతలు కాపాడుకున్నాం. ఈ రకంగా చక్కగా పనిచేసుకుంటూ ముందు సంగతి మన కళ్ళారా చూశాం, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసుకోవాలన్నాం. కాబట్టి ఈ రోజు ఆ విజయం సాధ్యపడది. మనం అందరం కూడా, చాలా మంది కూడా నాయకులు కార్యకర్తలు అందరం కూడా మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటింటికి ప్రచారం తెలిస్తే ఏ రకమైనటువంటి స్పందన లభించింది ప్రజల నుంచి, ఎలా ప్రజలు మన స్వాగతం పలికినో మనం కళ్ళారా చూసినాం, మనకు అనుభవం అయింది. మీరు చెప్తా ఉన్న చాలా సందర్భాల్లో మన అన్న రామన్న కూడా చెప్పిన, ఒకసారి ఒక ఇంటికి పోతే మీరు ఎవరు తిరిగే అవసరం లేదు, ఖచ్చితంగా మేము కేసీఆర్ అభిమానులం, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తామని చెప్పి ప్రజల నుంచి ఆ ఒక నమ్మకం విశ్వాసం చూస్తా ఉంటే చాలా అంటే చాలా ఆనందమైంది. కాకపోతే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే స్ఫూర్తిని తీసుకొని, కాకపోతే కొంచెం కష్టపడాలి మనం. మన ప్రాంతంలో ఏంటంటే ఓట్లు అక్కడిక్కడ ఉంటాయి, కాబట్టి జాగ్రత్త పడి ఇప్పుడే మనం లాస్ట్ టైం బూత్లలో ఇట్టి ఓట్లు వచ్చినాం, అంతకంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోవడం మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా మన నాయకుడు కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేపాలు తీసుకొచ్చారు, కాబట్టి వాళ్ళ ఫలితమే మనం గెలిచినాం. మనం కార్యకర్తలుగా ఇంటింటికి తిరిగి మన ఓటు వేయించుకోగలిగితే మొన్న జరిగిన ఎన్నికల కంటే భారీ మెజార్టీతోని ఖచ్చితంగా మల్కాజిగిరి పార్లమెంట్ సీట్ గెలుచుకోవచ్చని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, సోదరులను అందరికీ తెలుసు 2001 నుంచి ఇప్పటి వరకు మన కేసీఆర్ గారు ఒక వరం, మనకు ఆ దేవుడు ఆ భగవంతుడు మన కేసీఆర్ గారిని ఒక వరంలాగా మనకి ఇచ్చాడు. మన ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారిని మన వరంగా ఇచ్చినాడు. కాబట్టి వారి నాయకత్వంలో ఖచ్చితంగా 16 సీట్లు గెలుచుకొని ఏదైతే కేసీఆర్ గారు లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తారో, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామరో, ఖచ్చితంగా చేద్దామని చెప్పి మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున చూసినటువంటి కార్యకర్తలకు నాయకులకి స్వాగతం సుస్వాగతం, అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవుకుంటాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్.